హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎప్పుడూ బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి పీస్ కూడా చాలా మెత్తగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు రైస్ అనేది నానబెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను యూస్ చేసే రైస్ అయితే సోనా మసూరి రైస్ అండి మీ దగ్గర నార్మల్ రైస్ ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ అన్నట్టు టూ గ్లాసెస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలండి అంటే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని వన్ అవర్ పాటు నాన్న ఇవ్వండి ఈలోపు మనం మసాలా అనేది రెడీ చేసుకుందాం రెండు అనాస పువ్వులు మూడు నాలుగు దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగ మొగ్గలు మూడు వరకు అరాఠీ మొగ్గలు ధనియాలు గసగసాలు ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకుంటే సరిపోతుందండి మీ దగ్గర ఉంటే జీడిపప్పు వేసుకోండి లేకపోతే లేదు తర్వాత బిర్యానీ ఆకులు కొంచెం వాటర్ వేసుకొని మీ దగ్గర ఎండు కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి కానీ ఉంటే అది కూడా వేసుకొని నానబెట్టుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక వన్ టు టూ అవర్స్ అనేది మసాలాన్ని మనం నానబెట్టుకోవాలండి ఈ లోపు చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం బిర్యానీకి ఎప్పుడూ కూడా చికెన్ అనేది ఇలా పెద్ద పీసెస్లోనే ఉండాలండి నేను ఉప్పు ఇంకా నిమ్మరసం వేసుకొని వాష్ చేసేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు టూ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వన్ కప్ వరకు పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే కసూరి మీద వేసుకుని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోండి ఇలా మ్యా ఇలా కలుపుకున్న చికెన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఈలోపు మనకి ఈ మసాలా అనేది నానిపోయిందండి ఈ టైంలో మనం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఈ జార్లో ఈ మసాలా మొత్తం వేసుకోవాలి వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా మనం పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ అనేది చూశారు కదా ఈ విధంగా మాత్రమే పేస్ట్ అనేది ఉండాలండి ఈ విధంగా బరక బరకగా కాకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి గీ వేసుకోవడం వల్ల పులావ్కి మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత మూడు వరకు బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత సన్నగా తురుముకున్న ఆనియన్స్ అనేది వన్ కప్ వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్స్ని ఒకసారి బాగా కలుపుకోండి ఆనియన్స్ అనేది కొంచెం వేగిన తర్వాత సన్నగా తురిమిన అల్లం ఒక మూడు వరకు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ అనేది వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి ఆ వాటర్ అనేది బాగా ఇంకిపోయేంత వరకు ఉంచాలండి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మిగతా పేస్ట్ అనేది మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీస్లో కానీ లేదా వెజ్ కర్రీస్లో కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గంట పాటు నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ అనేది వేసుకోవాలి ఇలా నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను అండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలనేది ఒక వీడియో చేశానండి నేను పోస్ట్ చేస్తాను ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేసేయండి తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా బుడగలు వస్తూ మరుగుతూ ఉంటుందండి ఈ టైంలో మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ టైంలోనే ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఏదైనా ఒక గరిటెన కానీ లేకపోతే ఏదైనా ఒక స్పూన్ కానీ పెట్టుకొని ఒకసారి అటు ఇటు తిప్పు చూస్తే రైస్ అనేది ఎక్కడా గరిటెక అంటుకోకూడదండి ఆ టైంలో మనకు పులావ్ అనేది రెడీ అయిపోయినట్టే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పులావ్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియోలో మనం టమాటా అనేది అస్సలు యూస్ చేయలేదండి టమాటా అనేది యూజ్ చేయకపోయినా టేస్ట్ అనేది అదే విధంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియోని చూసి ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి లేదా మీ పిల్లలకి ఎవరికైనా ఒకసారి పెట్టి చూడండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి